మనం అంటే ఇది ఒక రకంగా వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవడమే, అది అక్రమ సక్రమ పక్కన పెట్టండి, సక్రమ అనే పరిస్థితి లేదు కానీ ఉద్యోగుల భవిష్య నిధిని కూడా ఈ స్థాయిలో వాడుకునే అత్యంత తెలివైన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనేమో. అత్యంత దివాలాఘోర ప్రభుత్వం అండి, అత్యంత దివాలాఘోర ప్రభుత్వం. ఓసారి ప్రభుత్వం దివాలా తీసిన తర్వాత ఇక గడ్డి పూజ దొరికినా గానీ దాన్ని ఎట్లా పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా. ఇప్పుడు ఇదేం ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కాదండి, ప్రావిడెంట్ ఫండ్ డబ్బులేమో 800 కోట్లు ఎవరికి తెలియకుండా రహస్యంగా తీసేసుకున్నారు. అంటే ఎంప్లాయీస్ యొక్క ఖాతాలో ఉండే డబ్బులు ప్రభుత్వం 800 కోట్లు దొంగతనం చేసింది. అది క్లియర్ దొంగతనం, అది దొంగతనం చేసింది, బయట పేరు అయిపోయింది. అది ఇప్పుడేమిటి, సిపిఎస్ అనేటువంటిది ఒక స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది, దాంట్లో 10% మేము పెట్టాల వాళ్ళకు, ఆ 10% గాను మేము అప్పు చేస్తాం, దానికి పర్మిషన్ ఇవ్వండి. అంటే ఏదైతే యాక్ట్ ఉందో, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అట్రాక్ట్ కాకుండా దాన్ని ఏ పద్ధతిలో వయలేట్ చేయడం కోసం అప్పులు తప్ప ఇంకో మాట ఈ ప్రభుత్వం నుంచి రావడం లేదు. ఇప్పుడు ఉద్యోగులు ఏదైతే డబ్బులు పెడుతున్నారో, సిపిఎస్ అసలు ఏ ఉద్యోగి ఇష్టపడడం లేదండి, సిపిఎస్ అనేటువంటిది ఏ ఉద్యోగి ఇష్టపడడం లేదు. వాళ్ళు ప్రపోజ్ చేసిన జిపిఎస్ కూడా ఎవరు సిద్ధంగా లేరు. అందరు కూడా ఏం కావాలంటున్నారు, మాకు పాత పెన్షన్ పథకము, ఏదైతే రిటైర్మెంట్ అయితే మా యొక్క జీతంలో సగం ఇస్తున్నారో ఆ పథకం కావాలని కోరుకుంటున్నారు. దాన్ని ఏం చేయాలా అనేటువంటిది ఆలోచించాలి. ఆయన ఒక పెద్ద ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడండి, ఇదే కనుక అయితే రాష్ట్రం నాశనం అయిపోతుందని. ఎవరు చెప్పినారా ఆయనకు, రాజస్థాన్ లో ప్రభుత్వం ఇటీవల అనౌన్స్ చేసింది, అవును మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పోతున్నాము. వాళ్ళేం రాష్ట్రం దివాలా తీస్తామని చెప్పలే వాళ్ళు, మేము ఖర్చు పెడతాము, ఉద్యోగస్తులందరికీ పాత పెన్షన్ పథకం మేము హామీ ఇస్తున్నాం, అమలు చేస్తామని చెప్పారు. మరి ఒక రాష్ట్రం అక్కడ అమలు చేస్తానంటుంటే ఈయన వాగ్దానం చేసి మాట తప్పని మంత్రి, మొరమ తిప్పని మంత్రి అని చెప్పుకుంటాడు తనకు ముఖ్యమంత్రిగా. ఆయన ఇది సాధ్యం కాదు అనేటువంటి పద్ధతిలో ఒకవైపు ఉద్యోగులను శటకోపం పెట్టి పంగనామాలు పెట్టి ఆ రకంగా అవమానం చేయడం, రెండవది ఏమంటే రాష్ట్రానికి ఇప్పుడు ఈ అప్పుల్లో పూర్తిగా దిగజారిపోతుంది రాష్ట్రం, అప్పులో ఊబిలో పోతూ ఉంటే మరో కొత్త పేరు చెప్పి మరలా అప్పులు చేసుకోవడానికి పర్మిషన్ కోసం ప్రయత్నం చేయడం. కేంద్రం ఉందండి, కేంద్రం వాళ్ళు ఇస్తారు పర్మిషను. ఎందుకంటే నేను పదే పదే చెప్తున్నా వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీ లేదా అమిత్ షా గారులకు ఉండేటువంటి ఒప్పందం, వాళ్ళు కాపాడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని, ఈయన వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఈయనను కాపాడుతారు కోర్టు కేసుల్లో కానీ ఇటువంటి ఆర్థిక వ్యవహారాలు కానీ. ఈయన వాళ్ళని పల్లెత్తు మాట అనకుండా కాపాడతాడు. వాళ్ళు ఏమంటే అది చేస్తాడు, ఎవరిని బలపరచుకుంటే వాళ్ళు చేస్తాడు, ఎక్కడ ఓటేమంటే ఎక్కడ నిలబడమంటే ఈయన నిలబడతాడు. ఈయనను అన్ని విధాలా వాళ్ళు కాపాడుతున్నారు. అందుకోసమే 4,500 కోట్లు ఏదో కొత్తగా అప్పు చేస్తానని పర్మిషన్ అడుగుతున్నాడు. వాళ్ళు ఇచ్చిన పెద్ద ఆక్షరం లేదు. అవును, అందుకోసం ఈ ప్రభుత్వము అన్ని విధాల ఎక్కడెక్కడ పాడు చేయాలనో, ఎక్కడెక్కడ నాశనం చేయాలనో అన్ని విధాల రాష్ట్రాన్ని అప్లమయం చేసేసి ఊబిలోకి తీసుకొని పోతుంది. ఇది చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం, దీనికి మొత్తం ప్రజలు భరించాల్సి వస్తుంది సార్. ఇది ఎవరికో ఉద్యోగుల కోసం డబ్బులు కట్టడానికి కాదు, అప్పు రాష్ట్రం కదా పే చేయాల్సింది. ఆ రకంగా రాష్ట్రం నెత్తి మీద అప్పుల మూట పెరిగిపోతూ ఉంది. ప్రింట్ చేసుకోవడానికి మరి ఆయనకు చెప్తున్నాడు, ఈయన ఏమైనా పర్మిషన్ తీసుకొని ప్రింట్ చేసుకుంటా అనుకుంటున్నాడా? మరి ఈ రకంగా రాష్ట్రాన్ని ఎంతవరకు అప్లోకి తీసుకోవచ్చు, రాష్ట్రం ఎంత అప్లో చేయొచ్చు అని ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని ఉల్లంఘించడం కోసం రకరకాల వాదనలు చేసి, ఇప్పుడు కార్పొరేషన్ అప్పు మొన్న గెలపలే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా గెలపలేదు, వారు తక్కువ అప్పు చూపించారు ఆంధ్రప్రదేశ్కు. ఈ పద్ధతులు ఏంటంటే ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం విధ్వంసం చేసేటువంటి పద్ధతులు ఉన్నారు. సిపిఎస్ మీద ఒకటి చెప్పదలుచుకున్నాను సార్, తాత్కాలికంగా ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఒకవేళ ఏ ఆలోచన చేయొచ్చు, కానీ యు ఆర్ ఆన్సరబుల్, ప్రజలు క్షమించరని చెప్తున్నా నేను, ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబాలు. ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క మోసగారితనం, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని కడుపులో భరిస్తున్నారు, కడుపు మంట ఉంది వాళ్లకు. అటువంటి వాళ్ళతో పెట్టుకోవడం అంటే నీ ప్రభుత్వ యంత్రాంగాన్ని నీకు వ్యతిరేకంగా తయారు చేసుకోవడం. ఆ రకంగా ఆయన పోతున్నాడు. ఇప్పటికైనా సరే సిపిఎస్ పథకం నేను ఎత్తేస్తానని చెప్పాలి.
సిపిఎస్ పథకం ఎత్తేస్తాను, ఓల్డ్ పెన్షన్ పథకంలోకి తీసుకొని పోతాను అనేటువంటి పద్ధతులు అంటే ఆయనకి ఏమైనా గౌరవం పెరుగుతుంది కానీ మళ్ళా దీన్ని తీసుకొని పోయి రాయితీ తీసుకొని అప్పు తీసుకొని వస్తున్నాడంటే ఈ పథకం శాశ్వతం. ఇక కొత్తోడు ఎవడ వచ్చినా గానీ ఈ పథకం అంతే కదా, ఆల్రెడీ అప్పు తీసుకుంటారు కాబట్టి అప్పు తీరే వరకు దాన్ని ఎవరు తీయడానికి లేదు, ఇంకా కేంద్రంతో లింక్ అయి ఉంది కాబట్టి మేమేం చేయలేము. సులభమైన మార్గం ఇది, అన్ని విధాల ఉద్యోగస్తుల్ని నిరుణం ముంచేయడం తప్ప ఇంకోటి కాదు. అవును, రైట్. శ్రీనివాసరావు గారు, ఈ సిపిఎస్ని మధ్య అప్పుడు మధ్య మీద కూడా మనం ఇలాగే చర్చలు చేసాం, ఆయన చేసుకుంటూ చేసుకుంటూ